ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన టిటిడి. తిరుచి సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి వైభవం. తిరుపతిలో శ్రీ కోదండరామయ్యకు విశేష ఆస్థానం. శ్రీ వెంకటేశ్వర స్వామి కల్కి అవతారంలో పూజలందుకుంటున్న దివ్యధామం విశాఖ జిల్లా ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక కథనం. తిరుమల స్వామివారిని శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దర్శించుకున్నారు. ఆదివారం వేకోజామున సుప్రభాత సేవకు విచ్చేసిన శ్రీలంక దేశాధ్యక్షుడికి టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేకంగా వాహనంలో రాంబగిచా విశ్రాంతి గృహాల వద్దకు చేరుకున్న మైత్రిపాల సిరిసేన అక్కడ నుంచి బ్యాటరీ కారులో ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న మైత్రిపాల దంపతులకు రంగనాయక మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. టిటిడిఈఓ జేఈఓలు శ్రీవారి తీర్థ ప్రసాదాలను, శ్రీవారి చిత్రపటాన్ని, 2018వ సంవత్సరం టిటిడి డైరీ క్యాలెండర్లను అందజేశారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి సేవ జరిగింది. ఆశ్వయుజమాసం శనివారం పర్వదినాన స్వామివారిని తిరుచి సేవలో దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఆలయంలోని మండపంలో కొలువు తీర్చి సకల ఆభరణాలతో రమణీయంగా అలంకరించారు. తిరుచిపై ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి ఆస్థాన సేవ మనోహరంగా జరిగింది. సీతలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు విశేష ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లాలోని పలు ఆలయాలలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని ప్రత్యేక వేదికపై శ్రీ చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేత శ్రీ నృసింహస్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా కళ్యాణ క్రతువుని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో నెలవైన శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తుల నడుమ తైలాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం సిద్దనపాలెం గ్రామంలోని శ్రీరామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని వేదోక్తంగా జరిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం భాగ్యనగరంలోని పలు ఆలయాలలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల విశేషాలను ఇప్పుడు చూద్దాం. చిక్కడపల్లి శ్రీనివాసపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారి కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవ వేదికపై అర్చక స్వాములు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకరణలు చేశారు. అనంతరం యజ్ఞోపవిత దహన, సుముహూర్తం,
మాంగళ్యధారణ, తలంబ్రాలు ఇత్యాది ఘట్టాలతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ ఆంజనేయ స్వామివారిని తమలపాకులు, సింధూరంతో అలంకరించి ప్రత్యేకంగా అర్చనలు జరిపారు. అలాగే సీతాఫల్ మండి నామాలగుండులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఆకుపూజను ఘనంగా నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామి మూలమూర్తిని అర్చక స్వాములు పూలమాలను, సింధూరం, తమలపాకులు, నిమ్మకాయలు, వడమాలలతో విశేషంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో అభయహస్తంతో దర్శనమిస్తున్న ఆంజనేయ స్వామివారి శిలా విగ్రహానికి భక్తులు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక సికింద్రాబాద్ మధురానగర్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ఆకుపూజను వేడుకగా జరిపారు. ముందుగా గణపతి పూజ, పంచామృతాలతో స్వామివారి మూలమూర్తికి అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారిని చందనంతో చూడచక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక చిత్తూరు నగరంలో పెరటాసు ఉత్సవాలలో భాగంగా శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి హయగ్రీవ స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం వేకువజామునే మూలమూర్తికి విశేష అభిషేకాలు నిర్వహించి తులసి పూజను జరిపారు. సాయం సంధ్య వేళ శ్రీరాముడు చేతిలో వీణను ధరించి భక్తులకు అభయప్రదానం చేశారు. భక్తులు హయగ్రీవ అష్టోత్తరాలతో అర్చించి హారతులు సమర్పించారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూగా వెలసిన మహిమాన్విత ప్రదేశంగా వినితికెక్కింది. కల్కి అవతార స్వరూపుడుగా ఈ దివ్యాలయంలో స్వామివారు అభయప్రదానం చేస్తున్నారు. గరుడ పర్వతంపై ప్రసన్నుడై భక్తకోటిని కటాక్షిస్తున్న ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. శ్రీనివాసుడు కల్కి అవతార స్వరూపుడిగా కొలువుదీరిన పుణ్య ప్రదేశం గరుడ పర్వతంపై వెంకటరమణుడి అభయ ప్రదానం, గరుత్మంతుని తపస్సుకు ప్రసన్నుడై స్వయంభువుగా ఆవిర్భావం, విశిష్టతను సంతరించుకున్న బంధుర సరస్సు, జగద్రక్షకుడైన స్వామివారు పవళించే మహిమాన్విత ఆలయం, ప్రకృతి సొయగాల నడుమ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే దివ్యాలయం, కలియుగంలో తన భక్తుల మొరను ఆలకించడానికి నాలుగు ప్రదేశాల్లో వెంకటేశ్వరునిగా అవతరిస్తానని కశ్యప మహర్షికి శ్రీ మహావిష్ణువు వరమిచ్చారట. ఆ దివ్య స్థలాలే వెంకటాద్రి, ద్వారకా తిరుమల, వాడపల్లి, ఉపమాక. విశేషించి ఉపమాకలో స్వామివారు కల్కి వెంకటేశ్వరుడిగా కొలువై ఉంటానని అభయమిచ్చారట. అందుకు నిలువెత్తు నిదర్శనంగా భక్తులకు వరాలిచ్చే కల్పతరువుగా అలరారుతోంది విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక. ఉపమాక అంటే ఉపమానం, సాటిలేనిదని అర్థం. ఈ దివ్య స్థలంలో శ్రీమన్నారాయణుడైన స్వామివారు స్వయంభువుగా వేంచేశారు. కృతయుగం నాటి ఈ ఆలయంలో స్వామివారు ఉత్తరముఖంగా కొలువుదీరి ఉన్నారు. ఏటా వైకుంఠ ఏకాదశి నాడు ఆలయాల్లో వైకుంఠద్వార దర్శనం లభిస్తే, ఈ ఆలయంలో మాత్రం ప్రతి నిత్యం ఉత్తరద్వార దర్శనం లభిస్తూ ఉండడం మహిమాన్విత విశేషంగా భక్తులు భావిస్తారు. విశ్వంలో ఎక్కడ ఉన్నా స్వామివారు పవళించేది మాత్రం ఈ గరుడాద్రిపైనే అని ఆర్యోక్తి. గరుత్మంతుని తపస్సుకు మెచ్చి ఆయన కోరిక మేరకు స్వామివారు ఇక్కడ కొలువుదీరి ఉండడం, కొండ సైతం అదే రూపంలో ఉండడం వలన ఈ పర్వతం గరుడాద్రిగా ప్రసిద్ధి చెందింది. కొండా కోనలతో పచ్చటి ప్రకృతి నడుమ పరిడవిల్లుతున్న క్షేత్రమిది. గరుడాద్రిగా వ్యవహరించే ఈ స్థానములపై కల్కి అవతారధారిగా శ్రీవెంకటేశ్వర స్వామివారు వేంచేసి ఉన్నారు. స్వామి నెలకొన్న గరుడాద్రిపై తిరునామం, శంఖుచక్రాలు అల్లంత దూరం నుంచే భక్తులను ముగ్ధులను చేస్తాయి. ప్రధాన ఆలయం ముందున్న స్వాగత తోరణంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని భక్తులు దర్శించుకుంటారు. శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి భక్తులు మెట్ల మార్గం గుండా కొండపైకి తమ ప్రయాణాన్ని సాగిస్తారు. ఈ కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుల భారీ చిత్రపటాలకు భక్తులు నమస్కరించి ముందుకు సాగుతారు. ప్రకృతి సౌందర్యం మధ్య సాగే ఆధ్యాత్మిక ప్రయాణం భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక మధురానుభూతులను అందిస్తూ ఉంటుంది. కొండపైకి చేరుకుని దిగువకు చూస్తే కొబ్బరి చెట్లు బారులు తీరి భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని అందిస్తూ ఉంటాయి. మహిమాన్వితుడైన ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయం ముంగిట మూడంతస్తుల రాజగోపురం పంచకలశ సమన్వితంగా అలరారుతూ ఉంటుంది. ప్రధాన ఆలయ రాజగోపురం
వర్ణరంజితంగా శోభిల్లుతూ ఉంటుంది. ఈ గోపురం పక్కనే పంచలోహ తాపడం చేసిన ఎత్తైన ధ్వజస్తంభానికి భక్తులు వినమ్రులై మొక్కుతూ ఉంటారు. గర్భాలయంలో అశ్వవాహనంపై షడ్భుజాలతో ఆయుధధారిగా లక్ష్మీ సమేతుడై స్వామివారు భక్తులకు దివ్యంగా అభయప్రదానం చేస్తూ ఉంటారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనవుతారు. ఆలయానికి నాలుగు వైపులా శ్రీవైష్ణవ భక్తాగ్రేసురుడైన శ్రీ భగవద్ రామానుజాచార్యులు, మనవాళ మహాముని, శ్రీరంగనాథుని సేవించి ప్రసన్నం చేసుకున్న ఆండాళ్ అమ్మవారు, నమ్మాళ్వార్ల ఉపాలయాలు భక్తజన భాగధేయమై విలసిల్లుతున్నాయి. ఇక కొండకు దిగువ భాగాన శ్రీ సీతారామ సమేత శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం నెలవై ఉంది. ఆ ఎదురుగా శ్రీరామ స్థూపం ఉంది. అలాగే ఉపమాఘ క్షేత్ర పాలకుడైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయం భక్తుల నిత్య పూజలతో విరాజిల్లుతోంది. గరుడ పర్వతానికి ఎదురుగా దిగువ భాగంలో ఉన్న కోనేరు విశిష్టమైన మహిమను సంతరించుకుంది. ఈ కోనేరు బంధుర సరస్సుగా వినితికెక్కింది. ఈ సరస్సులోనే బ్రహ్మ నారద మహర్షులు తపమాచరించినట్లు, అదితి కశ్యప దంపతులు ఈ సరస్సులో పుణ్యస్నానమాచరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారని ప్రతీతి. స్వామివారి నిత్య పూజలు, అభిషేకాది కైంకర్యాలకు ఈ కోనేటిలోని పుణ్యతీర్థాలను వినియోగిస్తూ ఉండడం విశేషం. అందుకే భక్తజనులు ఈ బంధుర సరస్సులో స్నానమాచరించి మెట్ల మార్గం గుండా గరుడాద్రిపైకి చేరుకుని కల్కి అవతార స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నిత్య పూజలతో పాటు ఈ విశేష ఉత్సవాల్లో స్వామివారిని సేవించుకుని భక్తులు ముగ్ధులవుతారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్నంకు చెందిన ఆర్ రామానాయుడు దంపతులు టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 11,11,111 విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని జేఈఓ క్యాంప్ కార్యాలయంలో శనివారం విరాళానికి సంబంధించిన చెక్కును జేఈఓ శ్రీనివాసరాజుకు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ నాగేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. భక్తులు నాగశిలకు భక్తి ప్రపత్తులతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో స్వామివారికి విశేష ఆరాధనలు భక్తిరసభరితంగా సాగాయి. అంజనీసుతుడిని అర్చకులు సింధూరం, వెండి కవచంతో మనోహరంగా అలంకరించి కర్పూర హారతులతో అష్టోత్తర పూజలు చేశారు. చిత్తూరులోని పలు వెంకటేశ్వర స్వామివారి ఆలయాలలో మూడవ పెరటాసి శనివారం సందడి దర్శనమిచ్చింది. సంతపేటలోని విఘ్నేశ్వర మందిరంలో కొలువైన దేవదేవుడిని పుష్పశోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే నీవానది సమీపంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామివారిని పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలతో నయన మనోహరంగా కొలువు తీర్చి అర్చనలు నిర్వహించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా ఏవి నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కలకల్లాడింది. ఆశ్వయుజ మాసం శనివారం సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరి పూజాదికాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకాకుళంలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ పారాయణంలో పలు పాఠశాలలకు చెందిన చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సామూహిక వెంకటేశ్వర వ్రతాన్ని వేడుకగా నిర్వహించారు.
ముత్తైదుగులు కలశస్థాపన దీపారాధనలతో భక్తి శ్రద్ధలతో వెంకన్న వ్రతాలను ఆచరించి దేవుదేవుడి కృపకు పాత్రులయ్యారు. కరీంనగర్లోని శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి వైభవపేతంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి సన్నిధిలో సుందరకాండ హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా హోమాధిక్రతువుల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మహబూబ్ నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడికి ప్రత్యేక పూజాదికలు జరిగాయి. శనివారం కావడంతో స్వామివారికి అష్టోత్తర పూజలు జరిపి హారతులు సమర్పించారు. అలాగే పిల్లల మర్రి రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరి పాత రామాలయంలో సామూహిక కుంకుమార్చనలు కన్నుల పండుగ జరిగాయి. రామాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సంతోషిమాత సన్నిధిలో ముత్తైదువులు బారులు తీరి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ కుంకుమ పూజాదికలు జరుపుకున్నారు. అంతకుముందు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి విశేష అలంకారాలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోకలు అయిన శ్రీ దుర్గాదేవి ఆలయంలో విశేష ఆరాధనలు జరిగాయి. అమ్మలగన్నమ్మకు ప్రత్యేక అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అభం శుభం తెలియని చిన్నారులు సాక్షాత్తు భగవంతుడి ప్రతిరూపాలు. సరిగ్గా ఇదే సత్యాన్ని సాకారం చేస్తూ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్ట్. శ్రీ వెంకటేశ్వర బాలమందిరం ట్రస్టు శ్రవణం ప్రాజెక్టుల సంయుక్త రూపమే ఈ సర్వశ్రేయస్సు ట్రస్ట్. అనాథలైన పసిమొగ్గల జీవితాల్లో వెలుగులు పూయిస్తూ వినికిడి లోపంతో మాట్లాడలేని బుజ్జాయిలకు మాటలు నేర్పుతూ ఓ తల్లిల ఓ నాన్నల అన్నీ తానై చూసుకుంటున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్ట్ వివరాలను మీ ముందుంచుతోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్యాశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇటు ఆధ్యాత్మిక ధార్మిక చైతన్య రంగాలతో పాటు అటు సామాజిక రంగంలోనూ ఎనలేని సేవలను అందజేస్తోంది. ఇలా సాధ్యమైనంత వరకు మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ సమాజ హితానికి తనవంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించే క్రమంలో ఏర్పడినది సర్వశ్రేయస్సు ట్రస్ట్. 1943లో అనాథ శరణాలయంగా ఏర్పడి తదనంతర కాలంలో అంటే 1961లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సూచనలతో శ్రీ వెంకటేశ్వర బాలమందిరంగా ఆవిష్కృతమైన ఎస్వి బాలమందిరం ట్రస్టును, అదేవిధంగా పుట్టుకతో మూగ చెవిటి పిల్లల్లో వినికిడి లోపాన్ని సవరించి వారు మాట్లాడే విధంగా శిక్షణ ఇచ్చేందుకు 2006లో ప్రారంభమైన శ్రవణం ట్రస్టును సంయుక్తం చేస్తూ 2014లో ఆవిర్భవించినది టిటిడి సర్వశ్రేయస్సు ట్రస్ట్. ఎస్వి బాలమందిరం ట్రస్ట్ ద్వారా విద్యా కుసుమాలను పూయించిన టిటిడి, శ్రవణం ట్రస్ట్ ద్వారా వినికిడి లోపంతో పుట్టిన చిన్నారులకు పునర్జీవితాన్ని ప్రసాదించింది. ఇక 1968లో 184 మంది అనాథ విద్యార్థులతో కొనసాగిన బాలమందిరం 2003లో ఎస్వి బాలమందిరం ట్రస్టుగా మారడంతో ఎందరో అభాగ్యులైన విద్యార్థుల పాలిట విద్యా సుగంధిగా పరిమళిస్తోంది. నేడు దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు ఈ బాలమందిర దేవాలయంలో తమ విద్యాభ్యాసాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ భావి భారత పౌరులుగా ఎదుగుతున్న తీరు శ్రీవారి భక్తలోకాన్ని అమితంగా ఆనందపరుస్తోంది. ఈ బాలమందిరంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు చదువుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి చేదోడుగా నిలుస్తూ ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ట్రస్ట్ నిధుల్ని బాలబాలికలకు అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇలా నేడు 129 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం అభినందనీయం. కేవలం విద్యను మాత్రమే కాకుండా ఇక్కడ చేరిన పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు టిటిడి పలురకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే వీరి దైనందిన శిక్షణలో పురాణ కాలక్షేపం, స్తోత్ర పఠనం, దైవారాధనలతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదం చేసే యోగా, వ్యాయామం, క్రీడలు ఇలా పలు అంశాలను వారికి బోధిస్తున్నారు. 2015లో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో బాలమందిరం విద్యార్థుల సామూహిక శ్రీనివాస గద్య పఠనం, అలాగే 2017లో రథసప్తమి పర్వదినాన ఆదిత్య హృదయ పారాయణం, సూర్యాష్టక స్తోత్రాల భక్తి నీరాజన మాలిక, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దీవెనలను అందుకోవడంతో పాటు శ్రీవారి భక్తలోకం ప్రశంసలను అందుకోవడం ముదావహం. ఇక టిటిడి శ్రవణం ప్రాజెక్ట్ ద్వారా
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు వినికిడి లోపాన్ని సవరించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇక్కడ అత్యాధునిక పరికరాలు, ఆత్మీయ బోధనా తరగతుల ద్వారా పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా శిక్షణ ఇస్తారు. ఉత్తమోత్తమైన మానవ జన్మకు భగవంతుడు ఇచ్చిన అద్భుత వరం బాల్యం. పిల్లలు దేవుడు ఒక్కటే అంటారు. మరి అటువంటి బాల్యాన్ని అందంగా, హాయిగా, ఆయురారోగ్యాలతో, జ్ఞాన సముపార్జన సమ్మేళనాలతో, దేవదేవుడి చల్లని దీవెనలతో సంతృప్తికరంగా సాగారనే సదుద్దేశంతో ఏర్పడిన టిటిడి శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టుకు దాతల రూపంలో మనము చేయూతనిద్దాం. బాలదేవుల చెరగని చిరునవ్వులను వరాలుగా పొందుదాం. సర్వశ్రేయస్సు ట్రస్టుకు విరాళాలు పంపాల్సిన చిరునామా: ముఖ్య గణాంకాధికారి, టిటిడి పరిపాలనా భవనం, కేటి రోడ్, తిరుపతి 517501. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి కూచిపూడి నృత్యం ఆహ్లాదకరంగా సాగింది. అనంతపురంకు చెందిన పట్నం శివప్రసాద్ బృందం ప్రదర్శించిన పురాణ గాథల నృత్య రూపకం శ్రీవారి భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.